బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీగా జెస్సీ ఎన్నికయ్యారు. అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి అనే టాస్క్తో మూడో వారం కాస్త బోరింగ్ అనే జరిగింది. ఇక నేటి ఎపిసోడ్లో అయితే బెస్ట్ కంటెస్టెంట్, వరస్ట్ కంటెస్టెంట్ చెప్పడంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక నటరాజ్ మాస్టర్ శుక్రవారం నాటి ఎపిసోడ్లో హైలైట్ అయ్యారు. తన భార్య నీతు శ్రీమంతం వేడుకలో బిగ్ బాస్ స్పెషల్ స్క్రీనింగ్ వేయడంతో నటరాజ్ ఎమోషనల్ అయ్యారు. ఇక నేడు అంటే సెప్టెంబర్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఇక బిగ్ బాస్ ఇంట్లో 19వ రోజు కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు జరిగాయి. శిరీష్ అన్ను జెస్సి అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకున్నారు. నువ్వు మాట్లాడకపోతే ఏదోలా ఉందని షన్నుతో సిరి తన బాధను చెప్పుకుంది. అయితే బాధపడను షన్ను కౌంటర్ వేశాడు, నువ్వు టైం ఇవ్వడం లేదని, వేరే వాళ్ళతో ఉంటున్నాను, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని సిరి చెప్పింది. మంచిదే కదా అని షన్ను అన్నాడు. కానీ అది ఫేక్ అనిపిస్తుంది, నువ్వు నాతో మాట్లాడడం లేదు అని షన్ను సిరి అర్ధరాత్రి దాటక కూడా ఒకే బెడ్ మీద ఉండి ముచ్చట్లు పెట్టుకున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో శ్వేతవర్మ రచ్చ చేసింది, తనను కిచెన్ వరకు చేయనివ్వడం లేదని అంది. అందరికీ వంట రావాలని, అందరూ వంట చేయాలని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత హమీద మానస్ ట్రాక్ లైన్లోకి వచ్చారు. ఈ మధ్య లహరి అర్థం కావడం లేదు, ఎక్కువగా పొసెసివ్ అయినట్టు కనిపిస్తుంది అని హమీదకు గోరుముద్దలు తినిపిస్తూ మానస్ చెప్పుకొచ్చాడు. ఆ రోజు చపాతి తినిపించిన ఘటన అంటూ హమీదకు మానస్ గుర్తు చేశాడు. నువ్వు అడిగావు కదా, లహరికి చెప్పాను, డైనింగ్ టేబుల్ వద్దకు వస్తే నీకు హమీదకు తినిపిస్తానని చెబితే రానంది, ఇక్కడే ఉండి ఇంకో చపాతి తినిపించాలని పట్టుబట్టింది అంటూ లహరి చేష్టల గురించి హమీదకు మానస్ చెప్పేశాడు. తన ప్రొఫెషన్ గురించి ఎవరు మాట్లాడారు అంటూ నటరాజ్ మాస్టర్ ఆరోపణలు చేశారు. ఇక ఈ విషయం మీద గార్డెన్ ఏరియాలో ఉన్న సన్నీ, రవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్లు ముచ్చట్లు పెట్టుకున్నారు. అది కాస్త సన్నీ నటరాజ్ మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా అతికిందంటే అదృష్టమే అనే టాస్క్లో విశ్వ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. బాల్ను విసరాలి, అవి అతుక్కుంటే దాని మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ను లభిస్తాయని చెప్పాడు. కానీ విశ్వ మొదటిసారిగా వేసిన బాల్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. సన్నీ, యాంకర్ రవి, శ్రీరామచంద్ర వేసిన బంతులు అతుక్కున్నాయి. వరస్ట్ పర్ఫార్మర్గా తనది తాను మానస్ చెప్పుకోవడంతో కంటెస్టెంట్లో చాలామంది మానస్ పేరు చెప్పారు. షన్ను, హమీద, సిరి, కాచల్, శ్రీరామచంద్ర, యాంకర్ రవి ఇలా అందరూ కూడా మానస్ పేరు చెప్పేశారు. దాంతో మానస్ జైల్లో పడ్డాడు. ఇక మానస్ జైల్లో పడడంతో ప్రియాంక కాస్త హ్యాపీగా, కాస్త బాధగా ఫీల్ అయింది. హమీదకు గోరుముద్దలు తినిపించడంపై ప్రియాంక హర్ట్ అయినట్టు, నువ్వు లోపల ఉన్నావు కదా, హమీదకు ఎవరు తినిపిస్తారని ప్రియాంక సెటర్ వేసింది. నేను ఎక్కువగా జెలసీ ఫీల్ అవుతాను, అది పట్టించుకోకు. అలా పూర్తిగా పట్టించుకోకుండా ఉండకొని మానస్కు తన మనసులోని మాట చెప్పింది ప్రియాంక. చివరికి శ్రీరామచంద్రకు రాఖీ కడతాను కానీ నీకు మాత్రం కట్టను అని మానస్ మీద ఉన్న ప్రేమను ప్రియాంక బయట పెట్టేసింది. ఎలిమినేషన్ గురించి సిరి, రవి, కాచల్ మాట్లాడుకున్నారు. ప్రియాంక ప్రియాలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని అనిపిస్తుందంటూ సిరి చెప్పింది. ఇక ఆ ముగ్గురు నటరాజ్ మాస్టర్ వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఎవరు ఏది మాట్లాడుకున్నా తన గురించి యానీ మాస్టర్ అనుకుంటున్నారంటూ రవి, సిరిలు చెప్పుకొచ్చారు. హమీద కాజల్ ముచ్చట్లు పెడుతూ శ్రీరామ్ పెట్టిన ముద్దు గురించి చెప్పుకొచ్చింది. తన కప్పు కడిగాను అని హమీద చెబుతూ ఆ తర్వాత భుజం మీద ముద్దు పెడితే ఇంకో భుజం మీద పెట్టు అని అన్నట్టు హమీద తెలిపింది. నటరాజ్ మాస్టర్ భార్య నీతు శ్రీమంతం వేడుకలను కంటెస్టెంట్లకు చూపించారు. దీంతో నటరాజ్ మాస్టర్ తెగ ఎమోషనల్ అయ్యాడు. తనకు పుట్టబోయే బిడ్డను ఊహించుకున్నట్టు కన్నీరు పెట్టేశారు. ఇక సిరి, కాచల అర్ధరాత్రి అలా నడుచుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నారు. షన్ను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏదో నేను అడుగుతున్నానని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, మొత్తం ఫేక్ అనిపిస్తుంది, గుండెల్లోంచి మాట్లాడడం లేదని అర్థమవుతుంది అంటూ సిరి తన బాధను చెప్పుకొచ్చింది. ఇక హమీద, శ్రీరాములు కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నట్టు కనిపిస్తుంది. హమీద తన మనసులోని ప్రేమను చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. నేను సన్నీ, మానస్, నీతో మాట్లాడే తీరులో నీకు తేడా కనిపించడం లేదా, అంతా ఒక్కటేన నీకు అర్థమవుతుందా అని ప్రశ్నించింది. నాకు తెలియదు, అంతలా గమనించను అని శ్రీరామ్ అన్నాడు. కొన్నిసార్లు నువ్వు అర్థమవుతావు, కొన్నిసార్లు అర్థం కావడం లేదు, నీతో ఏది పడితే అది చెప్పలేను, మాట్లాడలేకపోతున్నానంటూ శ్రీరామచంద్ర గురించి హమీద చెప్పుకొచ్చింది. అప్పుడు శ్రీరామచంద్ర ఓ థియరీ చెప్పాడు. నీకు మానస్కు ఓ డెఫినేషన్ ఉంది ఫ్రెండ్షిప్ అని, సన్నీకి కూడా ఫ్రెండ్షిప్ అనుకుంటావు కానీ నీకు నాకు ఆ క్లారిటీ లేదు, మన రిలేషన్ ఏంటో ఇంకా తెలియడం లేదు, అది బ్రదర్ సిస్టర్, ఫ్రెండ్షిప్ అంతకంటే ఎక్కువగా అనేది తెలియడం లేదు, క్వశ్చన్ మార్క్ జోన్లో ఉంది అంటూ శ్రీరామచంద్ర చెప్పుకొచ్చాడు. సో ఈరోజు ఎపిసోడ్లో జరిగిన స్టోరీ ఇది. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.